ఎందుకంటే బాల్ ఠాక్రే లాంటి రాజకీయవేత్తలు కూడా ఇక అందరికీ తెలుసో తెలీదో, ఇంకా ముఖ్యంగా చాలా మంది మర్చిపోయినటువంటి ఆంధ్రపత్రికలోనే ఉమెన్ అని వచ్చావు, ఉమెన్ కార్టూనిస్ట్, మొట్టమొదటి రాజకీయ కార్టూనిస్ట్ తెలుగులో అంటే నిజంగా ఆయన తెలుగు ఆయన కాదు, ఆయన కేరళ, ఆయన కేరళలో పుట్టినటువంటి ఉమెన్ ఆయన కార్టూన్ వేసి ఆంధ్రపత్రిక చాలా పాపులర్ చేసింది లోకపోకడ అని చెప్పి తన కోల్పోయి రాజకీయ కార్టూన్ ఉమెన్ వచ్చావు, ఉమెన్ కార్టూన్. ఆ ఉమెన్ గురించి విశేషాలు చాలా మందికి తెలియదు యాక్చువల్గా. ఆ ఉమెన్ కార్టూన్ లో ఆయన తెలుగు రాదు కదా, ఆయన ఇంగ్లీష్ లో క్యాప్షన్ రాసి పంపిస్తే ఆ భారత ఎడిటర్ అయినటువంటి శివలింగ రాధాకృష్ణ గారు సోమప్రసాద్ గారు దాన్ని తెలుగులుగా అనువాదం చేసి ఆ బొమ్మ మీద అక్షరాలు తెలుగు అక్షరాలు పెట్టి ప్రింట్ చేసేవారు. అలాగే ఉమెన్ చాలా గుర్తుపెట్టుకోదగినటువంటి కార్టూనిస్ట్ వాడు, మనం తలుచుకోవాల్సినటువంటి వాడు తలచెట్ రామారావు గారి పేరు. ఎందుకంటే ఇవాళ కార్టూనిస్ట్ దినోత్సవం అని మనం తెచ్చుకున్నాం కాబట్టి ముఖ్యంగా తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవం మే నెలకే చాలా గొప్ప విషయం. ఎందుకంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1784లో మొట్టమొదటి కూడా మే 9వ తారీఖే యాక్చువల్ కార్టూన్ కూడా అమ్మలేదు కూడా మే నెలలోనే. నందమారు మ్యాగజైన్ వారు నిర్వహించిన పోటీలో నాకు ఒక ప్రత్యేక బహుమతి వచ్చింది. నా పేరు కశ్యప్, నేను సుమారు ఒక 30 సంవత్సరాలుగా కార్టూన్స్ వేస్తున్నాను. సుమారు 30 సంవత్సరాల నుంచి కార్టూన్స్ గీస్తున్నాను అండి. ఈ పురస్కారం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది 4వసారి అండి నాకు ఈ అవార్డు రావడం. ఏ దీంట్లో ఇదివరకు నేను స్వాతి మ్యాగజైన్ మంత్లీలో ఎక్కువ తరచుగా వస్తుండేవండి. ఆంధ్రభూమి, మళ్ళీ ఆంధ్రజ్యోతి, నవ్య వారపత్రికల్లో నిర్వహించాను. మన నేషనల్ అవార్డు కూడా ఒకటి వచ్చింది కార్టూన్ వాచ్ అని. రామ జన్మభూమి సందర్భంగా అయోధ్య దాంట్లో కూడా నాకు ఒక స్పెషల్ ప్రైజ్ రావడం జరిగింది. మీకు ఇన్స్పిరేషన్ ఎలా వస్తుంది? ఇన్స్పిరేషన్ అంటే కార్టూన్ మూలం ఆయన ఆర్కే లక్ష్మణ్ బాపు గారు, మళ్ళీ తెలిసి రామారావు గారు, అలాగే ఆది పురుషులు వారందరి ఇన్స్పిరేషన్స్ తోటి ఇప్పుడు కార్టూన్స్ వేయడం జరుగుతుంది. సుమారు ఎన్ని కార్టూన్స్ వేసి ఉంటారు? నేను 10,000కి పైగా వేసి ఉంటాను. ఎన్ని సంవత్సరాలు సార్ ఈ 10,000? నేను 82 నుంచి వేస్తున్నానండి కార్టూన్స్. ఆంధ్రభూమిలో నాకు శిఖరాజ్ గారు, ఆంధ్రభూమి, నేను ఆంధ్రభూమి పనిచేస్తున్నాను, వారు నాకు నన్ను ప్రోత్సహించడం జరిగింది అక్కడి నుంచి. ఆ తర్వాత విపుల, చిత్ర, ఆ తర్వాత స్వాతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి, ఇంకా నవ్య. ఆంధ్రజ్యోతి ఆ తర్వాత నవ్యగా మారింది. ఆ తర్వాత స్వాతి మంత్రిలో వేమూరి బలరాం గారు నన్ను బాగా. ఈరోజు అవార్డు నాకు చాలా ఎంతో ఆనందకరమైందండి. ఈ అవార్డు లభించడం వల్ల నేను మరికొన్ని కార్టూన్లు గీయగలను ఇంకా బాగా. ప్రస్తుతానికి పత్రికలు లేకపోయినా ఆన్లైన్ మ్యాగజైన్స్ ఉన్నాయండి, కౌముది అని, స్నేహమాధురి అని, ఇలాంటి మ్యాగజైన్స్ ద్వారా నేను ఇంకా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఇది వరకు కంటే ఇప్పుడు కార్టూన్కి వేదిక పెద్ద పెద్ద వేదికలు వచ్చాయండి, ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్స్, మళ్ళీ ఇన్స్టాగ్రామ్, వీటిలో వేయడం వల్ల నా కార్టూన్స్ ఇంకా ఎక్కువ పేరును సంపాదిస్తున్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన హాస్యానందం వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.